విజయవాడలో చేరి తానేదో పెద్ద తోపైనట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, విజయసాయి రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న బొంగురెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తన చిట్టా విప్పాల్సి వస్తుందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేత సామీర్ ఖాన్ అన్నారు. ఆయన మంగళవారం నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బొంగురెడ్డి చరిత్ర గతంలో ఆనం వివేక మీడియా ముందు వెల్లడించారని, బొంగురెడ్డి ఇకనైనా మీడియా సమావేశాల్లో బూందాగా విమర్శించాలని ఆయన హితవు పలికారు. గత కొన్ని రోజులుగా కొంతమంది విజయసాయి రెడ్డి గారి మీద, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక బొంగురెడ్డి, ఇంకోటి మా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేయర్, ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన గురించి ఎక్స్ మేయర్ ఆయన పోతే మాట్లాడితే ఈ ఓటా రెడ్డి, ఈ బ్రాంది రెడ్డి, ఈ బొంగురెడ్డి, ఈ విస్కీ రెడ్డి రాత్రి 5 గంటలు అయితే గుడు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  ఉంటాయి, చేతులు కాళ్ళు అన్ని ఎర్ర పడిపోతాయి 6:30-7 అయితే. ఎందుకంటే అతను ఆనం వెంకట్రమణారెడ్డి బొంగురెడ్డి, ఈ బొంగురెడ్డి తాగకపోతే షివరింగ్ వచ్చేస్తుంది బాడీకి, గడగడగడగడగడ అని. ఈ బొంగురెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి నేనే అని ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఈ బొంగురెడ్డి. ఈ బొంగురెడ్డికి కనకాబాబు దగ్గర తరిమి కొట్టిన రోజులు గుర్తులేదేమో. ఈ బొంగురెడ్డి ఎంత పుట్టాడో నాకు తెలియదు, కానీ వాస్తవంగా ఈ బొంగురెడ్డి ఎంత పుట్టాడనేది అయ్యా నేను చెప్పట్లేదయ్యా. స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా, మా వదిన ఎత్తుకుంది చేతిలో, ఎత్తుకొని పోతా ఉంటే చేయి నుంచి జారిపోయి పడిపోయాడు ఆనం వెంకటరమణారెడ్డి, చిన్న మెదడు వచ్చేసి పగిలిపోయిందంట. నేను చెప్పలేదా ఇది, ఆనం వివేకానంద రెడ్డి గారు చెప్పారబ్బా, నేను చెప్పట్లే. ఆయన నిజంగా ఈ మెదడు పగిలి ఈ బొంగురెడ్డికి, ఆ ఈ ఓటా రెడ్డికి ఇదే పని అయిపోయింది. మాట్లాడితే ఆడారు విజయవాడలో ప్రెస్ మీట్లకు కూడా డబ్బులు ఉండవు, ఆ డబ్బులు కూడా వాళ్ళ బావ పంపించాలి, ఆ డబ్బులు కూడా ఆనం వెంకటరమణారెడ్డికి వాళ్ళ బావ పంపించాలి, పాప ఆయన డాక్టర్ మంచోయన అని ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఒక మర్యాద లే, అరే ఏజెంట్ కూడా మర్యాద లే, ఏమి లేకుండా మొగాడు అయితే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మొగాడు అయితే అని చెప్తున్నావు కదా, ఆయన మొగతనం పోయి సోనియా గాంధీ గారిని అడగమ్మా, అయ్యా బొంగురెడ్డి, అయ్యా లంబురెడ్డి, ఓర్కా రెడ్డి, పోయి సోనియా గాంధీ గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మొగాడు మొగతనం ఏందని ప్రజల కొడుకు నీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మొగతనమేందని నీ ఇష్టానుసార నాలిక నాలికకి నీకు ఇవ్వకూడదనేసి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు, ఏమనుకుంటున్నావు నువ్వేమ మాట్లాడేది, నీ ఇష్టం ఏంటి, ఊరికే మాట్లాడు. బొంగురెడ్డి అసలు నీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మహాయుగా ఒకసారి 2 సార్లు నీకు తెలుసుంటాడు, ఆయన దగ్గరకి నువ్వు క్రెడిట్ కొట్టాలనేసి మాట్లాడితే ఏదో ఇలా పెద్దగా స్క్రిప్ట్ రాసుకొని దాంట్లో చూసుకొని కంప్యూటర్లో తీసుకొని వచ్చి ఈ బొంగురెడ్డి అన్ని తెలిసినట్టుగా యాక్టింగ్ మళ్ళా అబ్బా చేయడం, నీ అమ్మ ముఖం ఏనా ముఖం, నువ్వేంది మాట్లాడటం ఏంది, నాలిక నోరు ఉంది కదా అని నాలిక ఎముకు లేకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడితే మేము వింటా ఉన్నావా, ఏవా లిక్కర్ రెడ్డి బొంగురెడ్డి. ఈ బొంగురెడ్డి చెప్తాడు కేపీసీఎల్ గురించి, ఈ బొంగురెడ్డి తర్వాత చెప్తాడు అరబిందో ఫార్మాని గురించి, ఈ బొంగురెడ్డి చెప్తాడు ఇంకో కంపెనీ గురించి, ఈ బొంగురెడ్డి నీ బాధ ఏంది, అరబిందో ఫార్మాలో నీకు ఏమైనా వేకెన్సీ కావాలంటే ఉద్యోగం ఇప్పించాలా, నీకు ఉద్యోగం ఇప్పించాలా, నీకు వేకెన్సీ కావాలంటే చెప్పు ఉద్యోగం, నీకు అరబిందో ఫార్మా నుంచి నీకు ఉద్యోగం 30 ఏళ్ళు జీతం కావాలా చెప్పబ్బా, మా సాయి
ఇప్పిస్తావా? నోరుంది గారిని పారేస్తే మంచి పద్ధతి కాదు. మీ చరిత్ర నేను కానీ బయట పెట్టాననుకో, తడుచుకుంటావు. అందుకొని ఈసారి కానీ మర్యాదగా మాట్లాడు. ఒక హుందాతనమైన పోస్ట్లో ఉండవు, హుందాతనంగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. అది పద్ధతి ఉంటుంది, నీకు పద్ధతి ఉంటుంది, మాకు మాట్లాడే వాళ్ళకు కూడా పద్ధతి ఉంటుంది. లేకపోతే నీ ఇష్టానుసారం మాట్లాడావనుకో బొంగురెడ్డి, ఆనంద్ వెంకటరమణారెడ్డి, నీకే చెప్తున్నా, ఇంకోసారి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నీ ఇష్టం. నీ చరిత్ర, నువ్వు ఎక్కడెక్కడ దెబ్బలు తిన్నావో, ఎవరెవరి దగ్గర దోచుకుని తిన్నావో, ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. ఏదైనా ఉంటే మాట్లాడు, విమర్శించు, తప్పు లేదు. లేని విమర్శని మొత్తం చూసి దానికి వచ్చేసి చుట్టేసి మళ్ళా మాట్లాడతావు, ఏంటి ఇది? మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పుకుంటూ ఇదే లాస్ట్ నీకు చెప్తా ఉన్నా. ఇంకోసారి సాయి విజయసాయి రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడు, నీట్ గా మాట్లాడు, ఒక రెస్పెక్టబుల్ గా లాగా మాట్లాడు. ఈ రోజు బొంగు రెడ్డి అన్న, రే ఇంకో రెడ్డి అంట, ఇంకో రెడ్డి అంట, ఆ మర్యాద పెట్టుకుంటే మంచిది అని చెప్పుకుంటూ పొడిచేసిన అజీజ్ భాయ్, నారాయణ పొడిచేసిన అజీజ్ భాయ్, శ్రీధర్ రెడ్డి గుండెల మీద తగిన అజీజ్ భాయ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పెట్టుకొని నీకు కాఫీ కూడా పిలవని అజీజ్ భాయ్, అజీజ్ అన్నా నీకు ఒక మాట అడుగుతున్నా, ఈరోజు మన సిటీ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థికి ఇస్తే అక్కడ నువ్వు వచ్చేసి నీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని నువ్వు చెప్పు, మనసు పూర్తిగా నువ్వు వచ్చేసి మా ఈ అభ్యర్థికి ఓటు వేయమాకండి, నారాయణకి వేయమంటున్నావే, ఎన్డీఏతో జత కలిసి నువ్వు బీజేపీ వాడివా, సిగ్గు ఉండాలి అజీజ్ అన్న, నీకు అజీజ్ భాయ్ నీకు సిగ్గు ఉండాలి. నువ్వు మా మైనార్టీ కరోనా వైరస్ ఉంటే వచ్చి తొక్కు చూసావా, గపట్టని చూసావా, ఏమైనా వచ్చా లేదా ఎవరికైనా సహాయం చేశావా? ఇప్పుడు ఓట్లు వస్తావంటే నువ్వు వచ్చి నారాయణ సార్కి ఏమంటున్నా, ఏమైనా నారాయణ సార్ వేసేది, ఆయన షాపింగ్ మందులు కట్టాలంట, ఏది కట్టింది? నాలుగు పిల్లలు వేసాడు, కట్టింది మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, అందరు తెలీదా? పాప సామాన్యుడికి సీట్ ఇస్తే నువ్వు వచ్చి మాట్లాడతావు, విజయసాయి రెడ్డి గారి మీద ఏదైనా మాట్లాడతావు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అట్ట అని, సరే ఓకే, నువ్వే చంద్రబాబు నాయుడికి బిర్యానీలు తినిపించావు, సూపులు తాగించావు, లోకేష్ కి భుజాల మీద 4.5 సంవత్సరం అమ్మా నా లోకేష్, అమ్మా నా చంద్రబాబు నాయుడు అన్నావు. లాస్ట్ లో ఏమైందన్నా, చంద్రబాబు నాయుడు ఎట్ట దించాడో కత్తి, అదే విధంగా నిన్ను నారాయణ, చంద్రబాబు నాయుడు నారాయణ తీసుకొని అదే సేమ్ బహాన్ గుద్దేశారు నిన్ను. ఈరోజు నువ్వు వచ్చేసి ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసం చెప్పు. నీకు గుర్తించి ఇచ్చింది మా ముస్లింలకి, ట్రాక్ వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది నువ్వు ఈరోజు వచ్చేసి ఓట్లు అడుగుతున్నావే జెండా విధి ప్రాంతంలో, రంగనాయకులపేటలో, ప్రతి చోట వచ్చి ఎంతవరకు సమంజసం? ఇది నువ్వు చేయడం కరెక్టేనా? నువ్వు పార్టీకి లాయల్ అంటున్నావు, బట్ పార్టీ నీతో లాయల్గా లేదే, ఎందుకు వాడ ఉండి నారాయణ సార్ నీకేం చేయడు? పొడిచేస్తా ఉండేదే నారాయణ సార్ నీకు. ఆ నారాయణకి ఇప్పుడు కాదు ప్రచారాల్లో చెప్తా ఆయన ఏమేమి చేశాడో. పాప మా సాయిబులకి టీలు కూడా డబ్బులు ఇవ్వట్లేదంట, వాళ్ళ సొంత పెట్రోల్ డబ్బులు పెట్టుకొని పోతున్నారంట. వాళ్ళ పరిస్థితి అది, పాపం మా దగ్గర ఏడుస్తూ ఉంటారు. సర్లే మా సోదరులే కదా అని మేము అమ్మనున్నాం. కానీ అజీజ్ భాయ్, నువ్వు ముస్లింస్ ఏరియాలో వచ్చి ఓట్లు అడగాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు ముస్లింలకి కరోనా వైరస్ తో పాండమిక్ లో ఆ 2 సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు అది చెప్పి నువ్వు రా, అప్పుడు మాట్లాడదాం. నిన్ను ఏ విధంగా హింసించారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు తెలుసు. ఏ మొహం పెట్టుకొని వస్తావనో నేను ప్రతి ప్రెస్ మీట్ లో, ఇప్పుడు ప్రచారాలకు 1వ తారీఖు నుంచి బోల్డర్తా సిటీలో, ఏది వదలుపెట్టదు ఉండదు, ఏడవే నీ మీద, నీ మీద నారాయణ మీద వదలుపెట్టదే ఉండదు. రూరల్లో తిరుగుతా, అక్కడ కూడా చెప్తా, ఒక రెడ్డి గారిని మా పార్టీ నుంచి దూరం చేసుకుని ఒక వచ్చా
ఒక రెడ్డి గారికి ఇచ్చి చంద్రబాబు గుర్తుపెట్టుకో. ఇది ముస్లింల పక్షపాతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని నువ్వు అజీజ్ భాయ్, రాబోయే రోజుల్లో నువ్వు ఏ విధంగా అడుగుతావో నేను చూస్తా ఓట్లు. నువ్వు ఏ విధంగా సహాయం చేసావో అది కూడా నేను బయట పెడతా, ప్రతి ఒక్కటి బయట పెడతానని చెప్పుకుంటూ, బొంగురెడ్డి ఈసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలనేసి నీకు ఉత్త బొంగురెడ్డి అనే పేరు పెట్టా. కొత్త పేరు మరి మళ్ళా పెడతా, మా రూపం శ్రీదేవి మా తోతాపురి అని పెట్టాడు బాబు శ్రీనివాస రెడ్డి గారికి. అటువంటి కాకుండా నీకు ఇంకో పేరు పెట్టాల్సి వస్తుంది, అది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ.